హే హై హెలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సౌండ్ ట్రాక్ పార్ట్ టూ మీరు దీనికి ముందు చేసిన పార్ట్ వన్ని చూడకుండా ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన బటన్లో వాటి లింక్స్ పెట్టాను సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్లకు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా అసలు లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం ట్యాంక్ సూతో మాట్లాడను ట్రై చేస్తూ ఉంటాడు సున్హో కావాలని చెప్పి ఏదో ఒక సౌండ్స్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు క్యాంక్కి అర్థమవుతుంది వీళ్ళిద్దరు రిలేషన్ ఏదో ఉంది అని తర్వాత షు అండ్ సున్హో ఇంటికి వస్తూ ఉంటారు సు సున్హో మీద చాలా కోపంగా ఉంటుంది ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చినా నా పరువు తీస్తున్నావు అని చెప్పి సున్హో దానికి నవ్వుతూ ఉంటాడు అప్పుడే సున్హోకి డాంగ్ నుంచి కాల్ వస్తుంది అలా సున్హో దారిలోనే దిగ్గిపోతాడు తర్వాత డాంగ్ సున్హోని అడుగుతాడు సున్హో ఎందుకు ఫోటో ఎగ్జిబిషన్ క్యాన్సిల్ చేశాడు అని అప్పుడే డాంగ్కి సున్హో మాటల వల్ల అర్థమవుతుంది సున్హో సూకి ప్రపోజ్ చేయబోతున్నాడు అని ఇంకా డాంగ్ సున్హోతో చాలా మంచి పనిరా ముందు ఆ పని కానివు ఈ ఎగ్జిబిషన్ సంగతి మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పి సున్హోకి ఫుల్ సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత సున్హో బయటికి వస్తాడు సూ వాడి ముందే ఉంటుంది అండ్ సున్హోకి పువ్వులు ఇచ్చి సారీ చెప్తుంది తను అనవసరంగా వాడిని తిట్టింది అని అండ్ సు సున్హోని షాపింగ్కి తీసుకుని వెళ్తుంది సు సున్హోకి టేస్టీ ఫుడ్ చేసి ఇస్తుంది అని చెప్పి సున్హో అక్కడ చాక్లెట్స్ చూసి అవి తీసుకుంటాడు సు అవి చూసి ఇవెందుకురా అని అడుగుతుంది దానికి సున్హో ఎందుకేంటి నీకు ఇవ్వంటే చాలా ఇష్టం కదా అని అంటాడు సూ చాలా ఎమోషనల్ అవుతుంది తర్వాత సు సున్హో కోసం ఫుడ్ రెడీ చేస్తుంది అప్పుడే షూ మమ్మీ సూ ఇంటికి వస్తుంది అంటే వాళ్ళు ఒక్కసారిగా షాప్ అవుతారు అండ్ ఇద్దరు ఒకేసారి మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని అంటారు ఆంటీ నవ్వుతూ ఏం కాదులే సున్హో ఎలానో చూడను చాలా అందంగా ఉన్నాడు అని అంటుంది తర్వాత ఆంటీ తన కార్డ్స్ గేమ్ తీస్తుంది దీనితో ఆమె ఫ్యూచర్ని చెప్పగలదు సున్హో వాటిల్లో త్రీ కార్డ్స్ తీస్తాడు అప్పుడు ఆంటీ చెప్తుంది నువ్వు ఎవరినో ఒకరిని చాలా లవ్ చేస్తున్నావు అని చెప్పి అండ్ లాస్ట్ కార్డ్ మీనింగ్ వచ్చి సున్హో లవ్ చేసే అమ్మాయి ఎక్కడ ఉంది అని సున్హో చాలా భయపడుతూ ఉంటాడు ఆంటీ ఎక్కడ సూ పేరు చెప్తుంది అని చెప్పి అప్పుడు ఆంటీ నువ్వు లవ్ చేసే అమ్మాయి నీకు చాలా దూరంలో ఉంది అని అంటుంది అప్పుడు సూ అయితే తను జెనిఫరే అని అంటుంది తర్వాత ఆంటీ వెళ్తూ ఉంటే సున్హో ఆమెను పంపేను వెళ్తాడు అప్పుడు ఆంటీ సున్హోకి ఇదిగో నీ లక్కీ కార్డ్ అని చెప్పి ఆ థాట్ కార్డ్ ఇస్తుంది అండ్ సున్హోని లోపలికి వెళ్ళమంటుంది బయట చాలా చలిగా ఉంది అని అప్పుడే మనకి అర్థమవుతుంది ఆంటీకి మొత్తం తెలిసిపోయి ఉంటుంది కానీ ఆమె ఏమీ రివీల్ చేదు సున్హోని తన లవ్ మ్యాటర్ సూకి చెప్పాలి అని చెప్పి నెక్స్ట్ సీన్లో సున్హో కూడా సూకి సారీ చెప్తాడు వాడు పొద్దున కొంచెం ఓవర్ చేశాడు అని నెక్స్ట్ డే సువన్ సున్హో సున్హో ఫోర్కే లేసి వాక్కే వెళ్తారు ఎందుకంటే క్యాంగ్ చెప్పి ఉంటాడు మార్నింగ్ ఉండే ఫీలింగ్ కూడా మనుషుల హార్ట్ని టచ్ చేస్తాయి అని చెప్పి నెక్స్ట్ డే నుంచి సు సున్హో ఇద్దరు కలిసి మూవీస్ చూస్తూ ఉంటారు దాంట్లో ఉండే ఎమోషన్స్ని సు అర్థం చేసుకొని సాంగ్కి లిరిక్స్ రాయాలి అని నైట్ అప్పుడు సున్హో స్నానం చేస్తూ ఉంటాడు అప్పుడే డాంగ్ ఫోన్ చేస్తాడు వాడికి సున్హో ల్యాప్టాప్లో ఉండే ఒక పిక్ కావాలి అని చెప్పి అప్పుడు సు సున్హో వచ్చి ఇస్తాళ్లే అని అంటుంది కానీ డాంకీ చాలా అర్జెంట్ ఇంకా సు సున్హో ల్యాప్టాప్ ఓపెన్ చేసి అవి డాంకీ పంపుతుంది అండ్ వాళ్ళ ట్రిప్ పిక్ సున్హో కాడ ఉండడం చూసి తను చాలా షాక్ అవుతుంది ఎందుకంటే దాంట్లో అన్ని సూ పిక్సే ఉంటాయి అండ్ సున్హో ఎందుకు అప్పుడు ఇవి లేవు అని అన్నాడు అని షాక్ అవుతుంది అప్పుడే సున్హో స్నానం చేసి బయటికి వస్తాడు కానీ సూ వాణ్ణి వాటి గురించి ఏమీ అడగదు తర్వాత సూ సున్హోని నువ్వు ఎప్పటి నుంచి జెనిఫర్ని లవ్ చేస్తున్నావు అని అడుగుతుంది దానికే సున్హో ఇప్పుడు ఎందుకు లేదు అని అంటాడు నెక్స్ట్ డే షూ వర్క్ చేసుకోలేక తన ఆల్బమ్ చూస్తూ ఉంటుంది అప్పుడే తనకి తన పాస్ట్ గుర్తు వస్తుంది సున్హోకి స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కానీ ఒకరోజు స్కూల్ వాళ్ళు వాడి కెమెరా లాగేసుకొని ఉంటారు అప్పుడు షూ తన కెమెరా వాడికి ఇస్తుంది నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు మంచి ఫోటోగ్రాఫర్ అవుతావు నాకెలానో ఈ కెమెరా పర్లేదు నువ్వు వాడుకో అని చెప్పి అంటుంది సున్హో చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్ఫుల్ అవుతాడు ప్రజెంట్లో సున్హోకి తెలుస్తుంది వాడి ఫేవరెట్ ఫోటోగ్రాఫర్ అయిన బెన్కి సున్హో ఫోటోగ్రాఫీ చాలా నచ్చింది అలా సున్హోని ఆయనతో పనిచేయను యూరోప్కి పిలిచి ఉంటాడు సున్హో అది తెలిసి చాలా హ్యాపీ అవుతాడు అండ్ సడన్గా చాలా సాడ్ కూడా ఎందుకంటే వాడు ఇంకో వన్ వీకే కొరియాలో ఉండేది అంటే సూతో ఉండేది ఇట్ పక్క సూ క్యాంగ్ని కలుస్తుంది క్యాంగ్ సూకి సారీ చెప్తాడు వాడు లాస్ట్ టైం సూకి ఇష్టం లేని డ్రింక్ ఇచ్చాడు అని అండ్ సూతో ఈ సాంగ్ బాగా ఉంది అండ్ నిన్నే జేజున్కి సాంగ్ రైటర్గా సెలెక్ట్ చేశాం రేపే మనం వెళ్ళి జేజున్ ని కలుస్తున్నాం అని అంటాడు సూ అది విని చాలా హ్యాపీ అవుతుంది అండ్ దీని వాళ్ళ ఫ్రెండ్స్ అయినా మేరీ వాళ్ళతో షేర్ చేసుకుంటుంది అండ్ వాళ్ళని అడుగుతుంది మీరు షై కాలేదా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి లవర్స్గా అయ్యి పెళ్లి చేసుకున్నప్పుడు అని చెప్పి దానికి వాళ్ళు ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు అయినా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు కొంప తీసి సున్హో నీకు ప్రపోజ్ చేశాడా ఏంటి అని అడుగుతారు దానికి సు ఏంటి వాడు నన్ను లవ్ చేస్తున్నట్టు మీకు కూడా తెలుసా అని అంటుంది దానికి వాళ్ళు ఆ మ్యాటర్ నీకు తప్ప లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అని అంటారు తర్వాత సున్హో సూకి ఫ్లవర్స్ ఇస్తాడు అండ్ సూతో నువ్వు నన్ను అడిగావు కదా నేను జెనిఫర్ని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నానని చెప్పి నేను ఎయిట్ ఇయర్స్ నుంచి తన్ని లవ్ చేస్తున్నాను ఎందుకంటే తనే మా అమ్మ తర్వాత నన్ను నమ్మింది నేను చేసే పనిలో అని అంటాడు సూకి అర్థమవుతుంది సున్హో చెప్పేది తన గురించి అని చెప్పి ఎందుకంటే సూనే అప్పుడు సున్హోకి చెప్పి ఉంటుంది తనకి వాడి మీద నమ్మకం ఉంది అని చెప్పి నెక్స్ట్ డే సున్హో సూ సైకిల్ రిపేర్ చేస్తూ ఉంటాడు సూ అది చూసి నువ్వేం చేస్తున్నావు నేను ఎలానో దాన్ని పడేద్దామని చెప్పి ఉన్నాను అది పాతది అయిపోయింది అని అంటుంది దానికి సున్హో నువ్వు ఆఫీస్ నుంచి రా అప్పుడు నేను నీకు చూపిస్తాను గుర్తుంది కదా ఇది నేనే నీకు గిఫ్ట్ చేశాను అని అంటాడు దానికి సూ నేను ఆఫీస్ నుంచి రాను లేట్ అవుతుంది అని అంటుంది అయినా సున్హో సూ కోసం వెయిట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు తర్వాత క్యాంగ్ అన్ షూ కలిసి జేజున్ని కలుస్తారు జేజున్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు కానీ జేజున్ అయితే షూని మెచ్చుకుంటూ ఉంటాడు క్యాంగ్ షూ గురించి చాలా చెప్పాడు అని సూ దానితో చాలా హ్యాపీ అవుతుంది తర్వాత క్యాంగ్ షూని డిన్నర్కి పిలుస్తాడు సూ క్యాంగ్కి నో చెప్పలేదు అతని వల్లే తనకి చాలా మంచి జాబ్ వచ్చింది అని తర్వాత క్యాంగ్ షూకి తన ఫీలింగ్స్ని కన్ఫర్స్ చేస్తాడు నాకు మిమ్మల్ని అండ్ మీ పాటల్ని వినడంతో మీ గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది మీరిప్పుడే నాకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు మీకు టైం తీసుకోండి అని అంటాడు పక్క సున్హో షూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ తను ఎంతసేపుకైనా రాకపోవడంతో వాడు షూని వెతుక్కుంటూ వెళ్తాడు అలా సున్హో సూ అండ్ క్యాంక్ కలిసి ఉండడం చూస్తాడు అండ్ లోపలికి వెళ్ళి ఓయ్ సూ నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి వింతగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే సున్హోకి చాలా జెలస్గా ఉంటుంది సూ కూడా అప్పుడే వాష్ రూమ్ అని చెప్పి వెళ్తుంది అప్పుడు క్యాంగ్ చెప్తాడు నేను సూకి ప్రపోజ్ చేశాను అని సున్హో అది విని చాలా షాక్ అవుతాడు అండ్ ఆ వైన్ చూసి ఇది సూ డ్రింక్ చేసిందా అని అడుగుతాడు దానికి క్యాంగ్ హా అవును తనకిది బాగా నచ్చింది తను ఇది ఎంజాయ్ చేస్తూ తాగింది అని అంటాడు సున్హో ఒక్కసారిగా చాలా సాడ్ అవుతాడు అండ్ ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే షూ వస్తుంది క్యాంగన్ సూ చాలా షాక్ అవుతారు సున్హో ఎందుకు అలా వెళ్ళిపోయాడు అని చెప్పి సో ఫ్రెండ్స్ ఇక్కడితో సౌండ్ ట్రాక్ పార్ట్ టూ ఓర్ అవుతుంది ఐ హోప్ మీకు ఈవిడో నచ్చింది అనుకుంటున్నాను మీకు కానీ వీడియో నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ల కొన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో లాస్ట్ పార్ట్తో మేము ముందు ఉంటాను అండ్ దాన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్ బాయ్ బాయ్